என்னெஞ்சினால் நோக்கி காணீர் என்னை முனியாதே தென்னஞ்சோலை திருக்குறுங்குடி நம்பியை தென்னஞ்சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் மின்னும் நாளும் மின்னும் நாளும் குண்டலமும் நாளும் குண்டலமும் மார்வில் திருமருவும் மண் போனு நான்கு தோளும் மண் போனும் நான்கு தோளும் வந்து எங்கும் வந்து எங்கும் நின்றிடுமே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். ஸ்ரீ நம்மாழ்வார்லு கடாக்ஷின்சின திருவாய்மொழி மகாப்பிரபந்தம்லோ ஈநாடு மனம் ஐதவ சதகம்லோ ஐதவ தசகம் தானிலோ மல்லி ரெண்டவ பாசுரான்னி அனுசந்தானம் சேசுக்குண்டுனாம். என் நெஞ்சினால் நோக்கி காணீர் என்னை முனியாதே தென்னன் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் மின்னு நூலும் குண்டலமும் மார்வில் திருமரவும் மண்ணு பூணம் நான்கு தோள் வந்தெங்கும் நின்னிடுமே. ஓ தல்லுலாரா, மீரந்தா கூட நன்னு வச்சி ரக்கரக்கால மாட்டல் அண்டுனாரு. ஏமிட்டி எந்துக்கு இலா உன்னாவு அனி. ஓ ஸ்நேஹிதுரல்லாரா, மீ அந்தரிக்கு கூட செப்துனானு, நா பரிஸ்திதிக்கு காரணம் ஆ திருக்குறுங்குடி நம்பினி சேவின்சடமே. மீக்கு அர்த்தம் காது, எந்துகனி மீக்கு நாலாண்டி பாவனம் உண்டே கதா, காபட்டி மீரு கூட என்னை நன்னு முனியாதே கோபகிச்சகண்டி, கோபகிச்சகுண்ட என் நெஞ்சினால் நோக்கி காணீர். மீரு மீ கள்ளத்தோ காது சோட்டம், நா கள்ளத்தோ சோடண்டி. தெலிசி ராம பஜன சேயவே மனசா. భద్రాచల మహాక్షేత్రానికి వెళ్ళామనుకోండి, ఊరికే వెళ్ళామంటే వెళ్ళాం, గోదావరిలో మునిగాం, రాముల వారిని దర్శించుకున్నాం, వచ్చామంటే ఆనందం వేరు. అలా కాకుండా ఓహో ఇక్కడ రామదాసు గారు ఉన్నారు, ఆయన పడిన కష్టాలు ఇవి, ఆయన ఈ విధంగా గుడి కట్టించారు, ఆయనకి ఇన్ని శిక్షలు పడ్డాయి, ఆ సమయంలో ఎన్నో కీర్తనలు రచించారు, అటువంటి పవిత్ర గోదావరి కదా, ఇక్కడ దమ్మక్క స్వామివారికి అర్చన చేసింది. ఈ విషయాలన్నీ గనక మీకు క్షేత్ర మహాత్మ్యం తెలిసి రాముల వారిని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది రాముడు అంటే ఏమిటి అని. అంతవరకు మామూలుగా ఏదో గుళ్ళోకి వెళ్ళామా వచ్చామా అని ఉంటుంది. అలాగనే మహాక్షేత్రాలకు వెళ్ళే ముందు ఆ క్షేత్రం గురించిన యొక్క మహాత్మ్యాన్ని బాగా తెలుసుకోవాలి. తిరుమల ఉందనుకోండి, ఈ తిరుమల క్షేత్రానికి కూడా ఎలా రావాలి, మనం కొంత తెలుసుకుని రావాలి. ఈ తిరుమల ఏనాటిది,
తరతరాల తిరుమల అన్నారు. ఏనాటి తిరుమల, దశరథ మహారాజు కూడా ఇక్కడికి వచ్చినట్లు ఉన్నది. అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసి ఆంజనేయ స్వామిని కుమారునిగా పొందింది. అదేవిధంగా కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ రాక్షసుని చంపిన వచ్చిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే కుమారధార తీర్థంలో తపస్సు చేశారట. కుమారధారికావాస స్కంద అభీష్టప్రదాయిని అబ్బా, కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేయడం చేత వారికి స్వామి అనుగ్రహం కలిగింది కపిల తీర్థం. ఇలా ఒక్కొక్క క్షేత్రం యొక్క మహాత్మ్యం తెలుసుకుని గనక ఆ క్షేత్రానికి వెళితే ఆనందం వేరండి. ఏమీ తెలియకుండా వెళితే ఏదో బస్సులో వెళ్ళాం, పైకి వెళ్ళాం, దర్శనం ఆ క్యూలో కూర్చున్నాం, వచ్చామంటే నీకు తిరుపతి వైభవం ఏం తెలుస్తుంది? తిరుపతి వైభవం తెలియాలంటే ముందుగా చక్కగా ఆ క్షేత్రం గురించి, శ్రీరంగం తెలుసుకోవాలంటే శ్రీరంగ క్షేత్రం గురించి, కంచి గురించి తెలుసుకుని వెళ్ళి గనక క్షేత్రాన్ని చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగనే భగవంతుడంటే ఏమిటో, భగవంతుని యొక్క దయ అంటే ఏమిటో, భగవంతుని యొక్క కారుణ్యాన్ని పొందినటువంటి వారు ఎవరో వారిని ఒక్కసారి మనం వారి జీవితాన్ని పరిశీలించి అప్పుడు ఈ పాశురాన్ని గనక చదివితే అబ్బా ఎంత పరాత్పరుడు, ఎంత గొప్ప విషయం అని మనకు అనిపిస్తుంది. దాన్నే నమ్మాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, ఎన్ నెంజినాల్ నోక్కి, నా మనస్సుతో చూడండి అయ్యా మీరు. ఏదో తిరుక్కురుంగుడి అలా వెళ్ళాము ఇలా వచ్చాము కాదు, నా మనస్సుతో పెట్టి చూడండి ఎందుకు నమ్మాళ్ళు వాళ్ళు ఇంత ఈడుపడ్డారు ఇక్కడ అని దాన్ని చెప్తున్నారు అన్నమాట. ఎన్ నెంజినాల్ నోక్కి కానీ, అలా సేవించండి. సేవిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది, తెన్నోలై తిరుక్కురుంగుడి దక్షిణ దిక్కులో శ్లాఘ్యమైన తోటలు కలిగినది. అంటే కలియుగం మొదట్లో ఈ క్షేత్రం అలా ఉండేదండి, అనేకమైనటువంటి తోటలతో ఉండేది ఈ తిరుక్కురుంగుడి అనే క్షేత్రం. కాలక్రమంలో మరి జనబాహుల్యం ఎక్కువైపోయింది, జనారణ్యమై అసలు అరణ్యాలన్నీ పోయాయి. ఒక 50-60 సంవత్సరాల క్రితం చూసినటువంటి క్షేత్రాలు ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రాల్లో ఎంతో మార్పు కనబడుతుంది. అసలు ఆ క్షేత్రమేనా ఇది అనిపిస్తుంది. ఏముంది, కార్లు, బస్సులు, విమానాలు, రైళ్లతో క్షేత్రమంతా నిండిపోయింది. ఆనాడు ఉన్న పవిత్రత ఇప్పుడు మనకి కనపడడం లేదు. అయితే కనపడడం లేదు కదా అని చెప్పి సామాన్యంగా తలచవచ్చా క్షేత్రాన్ని? తలచకూడదు. అందువల్ల క్షేత్ర మహాత్మ్యం చదువుకోవాలి లేదా తెలుసుకోవాలి ఎవరి ద్వారాన, అప్పుడు ఆహా ఈ క్షేత్రం దగ్గర భగవద్ రామానుజుల వారు వచ్చారట, ఇక్కడ కాలక్షేపం చెప్పారట, ఇదిగో మోకాళ్లతో ఈ పర్వతం ఎక్కారట, ఇదిగో స్వామివారి యొక్క మహిమ అని మొత్తం తెలుసుకొని ఆ తిరుమల వెళితే క్షేత్రంలో ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో తీర్థ మహిమలు అవన్నీ కూడా అనుభవిస్తూ యాత్ర చేయాలి. అందుకనే భాగవతోత్తములారా, యాత్రలు చేసేటప్పుడు ఒంటరిగా చేయకూడదు. భాగవతోత్తములతో కలిసి యాత్ర చేస్తే వారు ఆ క్షేత్రం యొక్క విశేషాలన్నీ చెబుతూ ఉంటారు. భగవద్ విషయంలో కూడా పరమాత్మకు సంబంధించినటువంటి అనేక సందర్భాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అందువల్ల కాలక్షేప ముఖంగా గనక ఈ తిరువాయుమొళి గ్రంథాన్ని మనం సేవించినట్లయితే అనేక ఐతిహ్యాలు, అరుంబదాలు అంటారు, అవన్నీ కూడా పెద్దలు మనకి కటాక్షిస్తారు. ఎన్ నెంజినాల్ నోక్కి, ఆళ్వార్ల యొక్క హృదయంతో ఈ తిరువాయుమొళిని మనం పరిశీలించాలి. కాణీర్, అలా చూడండి. అందువలనే ఈ లోచనాలు పనికిరావు, ఆలోచనాలు కావాలి. దానికి ఆలోచనం అంటారు. ఆలోచనాలతో తెన్నోలై అలనాడు ఉన్నటువంటి తిరుక్కురుంగుడి పెద్ద పెద్ద తోటలతో చుట్టబడి ఉండేదిట ఆ క్షేత్రం. దక్షిణమున శ్లాఘ్యమైన తోటలు కలిగిన తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, నేను వెళ్ళాను, వెళ్ళి ఆ స్వామిని సేవించా. సేవించేసరికి
ఆ వామనుని యొక్క వృత్తాంతం అంతా అర్థమైంది. ఆహా, ఏమి వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, దానం అడగడం, మూడడుగులు అడిగి లోకాన్నంతా కూడా కొలచినటువంటి స్వామి. బ్రహ్మదేవుడు ఈ పాదాన్ని కడిగాడట, అప్పుడు గల గంగ జాలువారింది, దాన్ని భగీరథ చక్రవర్తి భూలోకానికి తీసుకుని వచ్చాడు. అదిగో ఇప్పుడు మనం తాగేటువంటి నీళ్లు అన్నిటికీ కారణం వామనస్వామియే. ఆ వామనుడే లేకపోతే ఆయన పాదం పైకి వెళ్ళేదా? ఆ పాదం వెళ్ళకపోతే బ్రహ్మ కడిగేవాడా? బ్రహ్మ కడకపోతే గంగ జాలు వారేదా? కాబట్టి విష్ణు పాదోద్భవంగా గంగా నది ఆవిర్భవానికి కారణమైన అవతారమే వామనావతారం. ఆ వామనావతారంలో ఉన్నటువంటి స్వామియే ఈ తిరుక్కురుంగుడి నంబిగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. కాబట్టి నేను ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించా. అప్పుడే తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, నేను చూసిన తరువాత ఆ క్షణంలోనే మిన్ను నూలం. ఎలా ఉన్నారు స్వామి అక్కడ? ఆళ్వార్లు సేవించిన నాటికి చెప్తున్నారు, ప్రకాశిస్తూ ఉన్నటువంటి మిన్ను. ఇంకా నూలుం, నూలం అంటే యజ్ఞోపవీతం. బ్రహ్మచారి కదా వామనుడు, ఆయన యజ్ఞోపవీతం కనపడుతోంది. ఏమిటా యజ్ఞోపవీతం? యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని స్మరణ చేస్తూ యజ్ఞోపవీతం ధరిస్తారు. యజ్ఞ అంటే మహావిష్ణువునకు పేరు. యజ్ఞో వై విష్ణు, ఆ విష్ణువు దగ్గరికి ఉపవీతం దగ్గర ఉండి తీసుకువెడుతుంది. మనం చేసే ప్రతి కర్మలకు కూడా ఇది సాక్ష్యంగా ఉండి పరమాత్మ సాన్నిధ్యానికి తీసుకుని వెళుతోంది కాబట్టి యజ్ఞ ఉపవీతి అని దీనికి పేరు. శుభకర్మలకు కానీ అశుభకర్మలకు కానీ యజ్ఞోపవీతం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఆ యజ్ఞోపవీతంతో బాగా కమండలాలతో కౌపీనంతో దర్శనమిచ్చేటువంటి స్వామి ఎవరు అంటే తిరుక్కురుంగుడి నంబి వామనస్వామియే కదా. నూలుం కండలముం, కండలము అంటే కమండలం. స్వామివారు చేతిలో కమండలం ధరించి ఉన్నారు. రాబోయేటువంటి ఆపదకు దాన్ని ముందే సిద్ధం చేసుకు వెళ్ళి అట్ట కమండలాన్ని. కమండలం అంటే అది ఎలా ఉంటుంది, చేతి ఒక కొమ్ము చెంబులాగా ఉంటుందండి. దండం ఏమో సంకలో పెట్టుకుంటారు, ఈ కొమ్ము చెంబు దగ్గర పెట్టుకున్నారు. బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళారు. బలి చక్రవర్తి భూమిని మూడడుగులు దానంగా ఇస్తా అన్నాడు. ఒట్టిగా దానం ఇస్తే ఎలాగా, ఎలా ఇవ్వాలిట? ఇచ్చేటువంటి దానం సహిరణ్యోదకం అంటే బంగారంతో కూడిన నీటిని వదులుతూ ఇవ్వాలిట. నీటిని వదులుదామని ఆ బలి చక్రవర్తి నీళ్లు ఆయన భార్య ఆయన చేతిలో పోస్తుంటే దానిలోంచి ఆ కమండలంలోంచి నీళ్లు రావట్లేదు. వెంటనే స్వామివారు ఏం చేశారు, ఓహో అలా ఉన్నదా అని తన చంకలో ఉన్న దర్భపుల్లలు తీసిచ్చి ఆ కమండలం ఆ కొమ్ము చెంబులో గుచ్చారు. గుచ్చితే దానికి అడ్డుపడ్డట ఆ శుక్రాచార్యులవారు ఆయన కన్ను లొట్టబోయింది. అదే అంటారు చావు తప్పి కన్ను లొట్టబోయిందని. లొట్టబోగా అప్పుడు నీళ్లు బయటకు వచ్చాయి. దీనికోసం చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకుని వచ్చేట నూలుం ఆ కమండలాన్ని కుండలముం, మణికుండలాలతో ప్రకాశిస్తున్నారు. వామనస్వామి చెవులకు చక్కని కుండలాలు ఉన్నాయట. మార్విల్ తిరుమారువుం, వక్షస్థలంలో ఇక శ్రీవత్సం అనేటువంటి దివ్యా ఆభరణాన్ని కూడా కలిగి ఉన్నారు. వత్సం అదొక మచ్చలాగా ఉంటుంది. ఆ చక్కనైనటువంటి ఆ ఆభరణాన్ని శరీరంలో కలిగి ఉన్నటువంటి స్వామి. అక్కడే శ్రీవత్స మహాలక్ష్మి అమ్మవారు ఏం చేసి ఉంటారట. మన్ను పూణం అమరియున్నటువంటి ఆభరణాలు, ఎక్కడెక్కడ ఏ ఆభరణం పెట్టుకోవాలో అవన్నీ కూడా ధరించి ఉన్నటువంటి స్వామి ఈ వామనస్వామి. ఇంకా ఎలా ఉన్నారు, నాలుగు తోళ్, నాలుగు భుజాలతో ఉన్నారట. నాలుగు భుజాలు ఎందుకు? ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ నాలుగు ఒకేసారి ఇవ్వగలిగినటువంటి పెరుమాళ్ళు వామనస్వామి. అందువల్ల ఆయనకి నాలుగు తోళు.
ఆ నాలుగు భుజాలతో కూడా వందు ఎంగుం నిన్నుడమే. ఆయన వచ్చి నా కంటి ముందే కనపడుతున్నారు. వక్షస్థలంలోని శ్రీవత్సం ఆ నాలుగు భుజాలతో నా కంటి ముందు కనపడుతున్నారు. అవి అన్నీ భక్తి లేనటువంటి మీ కంటికి కనపడవు. కాన మీరు కూడా నాలాగా భక్తితో ఉండండి. ఆ స్వామి వర్ణన జరుగుతూ ఉంటుంది. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చూసారా, నాలుగు భుజాలతో శంఖచక్రాలు గడి మెడలో దివ్యా ఆభరణాలను ధరించినటువంటి స్వామిని మీరు కనులు మూస్తే ఆ స్వామి రూపం కనబడుతుంది, కనులు తెరిచినా ఆ రూపం కనబడుతుంది. ఆ స్థితి మీకు రావాలి అంటే ముందు మీరు వారి మీద భక్తితో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఆ స్వామి మీద ఇష్టపడాలి. అప్పుడు ఆ రూపం మీ హృదయంలోకి వెళుతుంది. కాబట్టే నేను ఈ తిరుక్కురుంగుడిలో దర్శనం చేసుకున్న నాటి నుంచి నా మనస్సు అక్కడే ఉండిపోయింది. యువతలకు రావడం లేదు సుమా, మీరు ఎందుకు ఇలా ఉన్నావు అని నన్ను తిట్టకండి. నా మనస్సు కాస్త ఆ వామనుడు హరించి వేశాడు అని చెబుతూ ఉన్న సందర్భం. మాయాం న సేవే భద్రం తే న వృధా ధర్మమాచరే శుద్ధ భావం గతో భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్దనాత్. ధృతరాష్ట్ర మహారాజు సంజయుని అడిగాట, సంజయా నీకు ఇటువంటి గొప్పతనం ఎలా వచ్చిందయ్యా? జరిగినవన్నీ కూడా చూపిస్తున్నావు, జరగబోయేవి చెబుతూ ఉన్నావు. సంజయుడంటే సామాన్యమైన వాడు కాదు. అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎన్నడూ కూడా మాయకు వశమైపోలేదు, నేను ధర్మాన్ని తప్పకుండా ఆచరించాను, శుద్ధ భావంతో ఉన్నాను. కాబట్టే ఆ శాస్త్రం ప్రకారంగా జనార్దనుడు నాకు దర్శనమిస్తున్నాడు అని చెప్పారు. ఈ విధంగా పోని నా భావంతో గనక మీరు చూసినట్లయితే మీకు ఆ వైభవం తెలుస్తుంది. మారీచుడు కూడా రావణాసురుడికి చెప్పాట, ఒరే రావణ, నువ్వు రాముడంటే పై పై భావంతో చూస్తున్నావురా, నేను చూసినట్లు చూడు. నేను చిన్నతనంలో విశ్వామిత్రుడి దగ్గర ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు బాణప్రయోగం చేస్తే ఆ దెబ్బతిని ఈరోజుకు కూడా వృక్షే వృక్షే చపశ్యామి చీరకృష్ణాజినంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివ అంతకం. యమధర్మరాజు చేతిలో పాశహస్తాలు పట్టుకున్నట్లుగా నేను ఈరోజు కూడా వృక్షే వృక్షేచ ప్రతి చెట్టు గుబురులో రాముణ్ణే చూస్తున్నా. ఆ రోజు బంగారు లేడిగా మారి వారిని మోసం చేశా అనుకున్న ఆయన కొట్టిన దెబ్బ ఇప్పటికీ నాకు ఆ అనుభవాన్ని చేదు అనుభవం అయిపోయింది. నా మాట చెప్తున్నా, నువ్వు నా హృదయంతో ఒకసారి ఆలోచించు, రాముడంటే ఏమిటో. నువ్వు అనుకుంటున్నావు ఏదో రాజకుమారుడు అని, కాదు సుమా అని చెప్పి అపి రామ సహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. నాకు ఈ అరణ్యం అరణ్యంలాగా లేదు, శ్రీరాముడుగా ఉంది అంటూ ఇక్కడ ఆళ్వారు నాయకి కూడా ఈ తిరుక్కురుంగుడి నంబి నా మనస్సులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ శంఖము, ఆ చక్రము, ఆ వక్షము, అక్కడ ఉన్నటువంటి దివ్య ఆభరణాలన్నీ కూడా ఇలా ప్రకాశిస్తున్నాయి. కాబట్టే నా మనస్సు అక్కడ నుంచి రావట్లేదు. మీరు కూడా అలా భావన చెందని నాలాగా అని చెప్పిన ఈ పాశురం అనేక మంగళములు మీకు కలుగజేయుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. தென்னஞ்சோலை திருக்குறுங்குடி நம்பியே தென்னஞ்சோலை திருக்குறுங்குடி நம்பியே நான் கண்ட பின் மின்னும் நாளும் நின்னும் நாளும்
திருமருவும் மண் பூணு நான்கு தோளு மண் பூணும் நான்கு தோளு வந்து எங்கும் வந்து எங்கும் நின்றிடுமே ஆழ்வார் திருவடிகளே சரணம்